విశాఖ గోపాలపట్నం వెంకటాపురం ఎంపీపీ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 5 ఆదనపు తరగతి గదులకి విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బహరా భాస్కర్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ 5 అదనపు తరగతి గదులకు ప్రహరీ గోడ, రేంజింగ్ చేయడానికి బాత్రూంలో కన్స్ట్రక్షన్, మెయిన్ గేట్ ఆర్చ్, వంటశాల రిపేర్లు, పెయింటింగ్లకు 84 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశామని అన్నారు. అనంతరం పాఠశాలలో పిల్లల సౌకర్యార్థం మంచినీటి బోరును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పివిఎస్ పద్మజ, తోటి ఉపాధ్యాయులు కల్పన, అప్పలనాయుడు, మల్లేశ్వరి, 92వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు, గొంతన నాగరాజు, గొంతన శ్రీనివాసరావు, దవళ మోహన్ ఆర్పీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాస్ బోరింగ్ కూడా ఉంది, బోరింగ్ కూడా ఉంది. వెంకటాపురం గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్ శంకుస్థాపనకు వచ్చాం. అలాగే కొత్తగా బోర్వెల్ బహరా భాస్కర్ గారు ఆధ్వర్యంలో బోర్వెల్ కూడా స్కూల్కి తీయడం జరిగింది. అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు అది 84 లక్షల గ్రాంట్ వచ్చిందండి. ఇక్కడ నిజంగా ఈ స్కూల్ కూడా హెచ్ఎం గారు నిజంగా ఇక్కడ రన్ చేసే విధానం చూస్తుంటే, పిల్లల తాలూకు డిసిప్లిన్ చూస్తుంటే చాలా ఇదే విధంగా అన్ని స్కూల్స్ ఉంటే చాలా బాగున్నది అనిపిస్తుంది. తప్పకుండా ఈ మోడల్ తీసుకొని అన్ని స్కూల్స్ కూడా వెస్ట్లో ఇదే విధంగా ఆర్గనైజ్ చేసేటట్టు ఉండాలని కోరుతున్నాను నేను. తప్పకుండా ఈ స్కూల్ ఏ విధంగా రన్ అవుతుందో, ఈ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో అన్నీ చూసి మిగతా స్కూల్స్లో కూడా ఎలిమెంటరీ స్కూల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉండాలని నేను అధికారులతో మాట్లాడటం జరుగుతుంది. తప్పకుండా రానున్న కాలంలో అన్ని ఎలిమెంటరీ స్కూల్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా కూడా మాట్లాడుతున్నాను, అధికారులతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మరి హెచ్ఎం గారు ఆవిడ సొంత నిధులతో చాలా పనులు కూడా చేయించారు, చాలా సంతోషం. అది అటువంటి వ్యక్తులు ఉండడం ఈ స్కూల్లో చాలా ఉద్దేశం. ఈ స్కూల్ బిల్డింగ్ కూడా త్వరలో ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేటట్టు కూడా చూస్తున్నాను తెలియజేస్తాను.